ఏమండి? ఏడే ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నా? ఎర్రగా తీసేస్తా. సావరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడు దిగేందుకు కింద కాలింగ్ బెల్ కొడితే మావిడు వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య, దొంగల్ని చితక్కొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా ఇద్దరు దొంగలు చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు, సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే? అది కాదండి, కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి, నన్ను బలవంత పెట్టకండి. మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! సత్యభామ గారికి జై! దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమే పిలిచావా? పిలిచారా అండి? అబే ఏమి లేదు, ఏమి లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేటిది, నా వాయిస్ నాకే వినబట్టడం లేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? అబ్బే ఏమి లేదు. అయిపోయాను. ఈవేళతో నాలోని మగుడు మగాడు ఇద్దరు చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా, మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీ నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను.